నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని మీతో చెప్పుకోవడం కోసం ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో మేడం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నమస్తే మేడం. నా పేరు సైదమ్మ మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము నాగల్లో ఉంటాం మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం సైదమ్మ చెప్పండి. అమ్మ మేడం ఏం లేదండి, మా పాపని తీసుకెళ్తలేరు మేడం. అసలు కాపురానికి తోలుకెళ్ళంటే మా అల్లుడు తోలుకెళ్తలేడు. ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్? మ్యారేజ్ అయి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పుడు కేసు పెట్టి 1.5 సంవత్సరాలు అవుతుంది మేడం. అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి అంత ముందు చదువు ఆపేసి పెళ్లి చేసినాం మేడం. ఇప్పుడు ఆ బాబు చదువుకుంటా నాకు జాబ్ వస్తుంది అని అప్పుడు మాతో చెప్పారు మేడం. చదువుకుంటున్నాడు అమ్మాయి. ఏం చదువుకుందమ్మా? మా పాప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు డిగ్రీ చేస్తుంది మేడం. అంత చిన్న అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసావు? ఇక వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు మేడం, భూమి ఉంది బతుకుతారులే అని చేసినాం గానీ అంత రివర్స్ అయింది మేడం. ఇప్పుడు అంత ఆగమాగం అయిపోయింది. అతను ఏం చేస్తాడు? ఆయన ఏం లేదు మేడం, అంత ముందు నాకు పోలీస్ డ్యూటీ చేస్తా అని మా ఆయన తీసుకొని పోయి 10,000 కట్టించిండు సెలక్షన్ కని. ఆ 10,000 కట్టొచ్చినాక మాకు మమ్మల్ని నమ్మియడానికి ఒక 4 రోజులు పోయింది మేడం. ఇప్పుడు తర్వాత నా చదువు ఆయన మాతోనో అంత పాస్ అయినాం డిగ్రీ చేసినా అని చెప్పిండు. అక్కడ ఫెయిల్ అయి ఉన్నాడు మేడం. ఏడా కూడా సెట్ అయితలేడు, ఇక జాబ్కు పోయినా గానీ ఆ సెలక్షన్లలో ఉరుకుతలేడు. పోలీస్ జాబ్ కానీ పోయిండు, వాళ్ళ ఉరుకుతలేడు. ఆ జాబ్ కూడా రాలే మేడం. అలా మేమన్నా అంటే మాకు భూమి ఉంది, భూమి చేసుకొని బతుకుతారు, 14 ఎకరాల భూమి ఉందని అన్నది. సరే అట్లా బతికినా సరే అని అంతకుముందు హైదరాబాద్ ఉంచుతాం అని మాట్లాడారు మేడం. ఇప్పుడు ఊర్లో ఉంటా, ఊర్లోనే ఉంటాడు నా కొడుకు, అక్కడ చేయలేడంటే సరే అనేసి ఊర్లో కూడా పిల్లని ఉంచిన మేడం. 1 సంవత్సరం ఉంచితే ఇంకా 1 సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేసింది పాపకి. ఆ ప్రెగ్నెన్సీ లో ఏమైందో ఏమో మేడం, కోటి హాస్పిటల్లో చేర్పించినాం. ఇంకా 10 నిమిషాలు అయితే డెలివరీ అవుతుంది అనే ముందట బాబు కడుపులోనే చనిపోయింది మేడం. తర్వాత ఇంకా తర్వాత అప్పటి నుంచి ఇక గొడవలు స్టార్ట్ చేశారు మేడం. 2 నెలలు పాప డెలివరీ అయినాక ఇంటి దగ్గర ఉంచారు, 3 నెలల వడంగానే తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ చేశారు మేడం. గొడవలు స్టార్ట్ చేసి ఇంకా పిల్ల నెగలించలేదు, ఈ పిల్ల వ్యవసాయం పనులు చేయలేదు, ఇంకా ముందు చదువుకున్న పిల్ల, ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం పనులు అంటే పాప చేయలేకపోతుంది మేడం. ఏమన్నా మళ్ళీ పాపను చదివేనన్నా చదివిస్తాం, అక్కడ వచ్చి ఉండమాను చేయమని అంటే ఇంకా అవన్నీ ఏమి వింటలేరు మేడం. గొడవలు పాపతోటి మేము ఆడదోలు రావడం, 4 సార్లు పెద్ద మనుషులలో కూర్చున్నాం. మేము దోలు రావడం అక్కడ వాళ్ళు గొడవ పెట్టుకోవడం, మేము దోలు రావడం అక్కడ గొడవ పెట్టుకోవడం మేడం. 4 సార్లు కూర్చున్నాక పెద్ద మనుషులు అన్నారు, వాళ్ళు వినర్లే కేసు పెట్టండి అని అంటే కేసు పెట్టినా మేడం. ఇక ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారమ్మా? ఉమ్మన్ పోలీస్ స్టేషన్ లో పెట్టినాం మేడం. ఎక్కడ? మహిళా పోలీస్ స్టేషన్ ఉందిగా మేడం, సరూర్ నగర్. మరి అక్కడ కౌన్సిలింగ్ వాటికి వచ్చారమ్మా? రానన్నారు మేడం. అప్పుడు కౌన్సిలింగ్ కూడా మేము రాము అన్నారు, వాళ్ళు కేసు బుక్ చేసుకోరని చెప్పారు. కౌన్సిలింగ్ చేసుకోండి, మేము కౌన్సిలింగ్ రాను అన్నారు. దాని వల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేశారా? కేసు చేసారు మేడం. కేసు నడవబట్టి కూడా ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది మేడం. వాళ్ళు ఏ మాత్రం కూడా ఒక పోలీస్ స్టేషన్ కేసే వేశారు, అడ్వకేట్ ని కలిసి మిగతా కేసులు ఏమైనా ఫైల్ చేశారా? ఇప్పుడు చేసిన మేడం. ఇన్ని రోజులు అందరు అన్నారు కదా అట్లా కేసు పెడితే పగలు పెరిగిపోతాయి, పిల్లనట్టు దాడుకుంటాడు అని అందరు అంటే ఏ కేసులు పెట్టలే మేడం. మొన్న సార్ దగ్గరకు వచ్చినాక ఇవి వేయాలన్నారు, మీ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసినాక ఇంకా కేసులు వేయాలని మాట్లాడారు మేడం. అందుకే ఇక కేసులు మళ్ళీ మొన్న ఓకే చేసిన మేడం. అన్ని లాయర్ ని కలిసి వేశారమ్మా? లాయర్ ను కలిసిన మేడం, కలిస్తే వేస్తా అని చెప్పిండు. అమ్మాయి ఉందా ఇంట్లో ఇప్పుడు? మేడం మీ అమ్మాయి ఉందా? ఉంది మేడం. ఇవ్వండి అమ్మా ఒకసారి మాట్లాడదాం. అమ్మా మీరు 1.5 ఇయర్ బ్యాక్ కేసులు ఫైల్ 498 కేసు పెట్టారు, అక్కడ కౌన్సిలింగ్ కే అతను రాలేదు, అతను గానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ గానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారో చేసుకోండి అని ఛాలెంజింగ్ గానే వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు మాటే వాళ్ళు వినలే, అంతేనా మీరు అనేది? సో ఇప్పుడు నీకు అర్థమైందా అంటే నీకు జనాలు ఏమని చెప్పారు? వాళ్ళు చెప్పింది కరెక్టే, లీగల్ గా ప్రొసీడ్ అయితే కాపురాలు నిలబడవు, కక్షలు పెరుగుతాయి, మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు నువ్వంతా నేనింత అని అనుకోవాల్సి వస్తుంది, కేసులు వేయకుండానే ట్రై చేయి అన్నారు. నువ్వు విడిపోయి ఎంతకాలం అయిందమ్మా అతని దగ్గర నుంచి దూరంగా వచ్చి? 1.5 ఇయర్ అవుతుంది మేడం. 1.5 ఇయర్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళు ఎటువంటి పంచాయతీలకి సెటిల్మెంట్ కి రాలేదు, గొడవలే పడుతున్నారు. అంతేనా, నీ పెళ్ళై 4 సంవత్సరాలు, ఈలోపు 1.5 ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నావు.
యాక్చువల్గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వమంటాము అంటే, మీరు ఆల్రెడీ పెద్ద మనుషుల ద్వారా ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు వినటం లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళమ్మా అని చెప్తాం. పోలీస్ స్టేషన్ లో కూడా 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ 2-3 కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు వాళ్ళు నువ్వు యాక్సెప్ట్ అయ్యి ఒక ఎంఓయూ రాసుకొని మీరిద్దరు హ్యాపీగా ఉండడానికి ఏం కండిషన్స్ అవి పెట్టుకుని కాపురం చేయడం అనేది ఒక పద్ధతి. ఒకవేళ అది జరగలేదు అంటే అప్పుడు మీరు ఆలోచించుకోవాలి, మేము లీగల్గా ప్రొసీడ్ అయితే కాపురం నిలబడదు, మరి ప్రొసీడ్ అవ్వకపోతే నిలబడుతుందా? ప్రొసీడ్ అవ్వకపోయినా నిలబడదు అని తెలిసినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం బెటర్ ఆప్షన్. లీగల్గా ప్రొసీడ్ అయితే మీ కాపురం పోవడం కాదమ్మా. లీగల్గా ఎవరిని ప్రొసీడ్ అవ్వద్దు అని చెప్తాము అమ్మా? హడావుడిగా డెసిషన్స్ తీసేసుకోకండి. మీకు కాపురం కావాలా వద్దా? కావాలండి. కావాలంటే అసలు లీగాలిటీయే వద్దు. పెద్ద మనుషుల ద్వారానో చుట్టాల ద్వారానో 1-10 సార్లు ట్రై చేసుకోవాలి. చేశారు, చేసిన తర్వాత కూడా నిలబడకపోతే మీకున్న లీగల్ హక్కులని వాడుకోవాలి. నువ్వు చేసినా చేయకపోయినా ఊడిపోయిన కాపురం అరే చేస్తే పోయింది అనటానికి కుదరదు. ఇంకా ఇప్పుడు నీ హక్కులు వాడుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళలో భయం స్టార్ట్ అవుతుంది. నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసినందుకు వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల, నీకు 1 రూపాయి ఖర్చు అయితే వాళ్ళకు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే కోర్టు నీకు మెయింటెనెన్స్లు ఆర్డర్ చేస్తారు. నీ జీవితం నాశనం చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్లు కూడా జరుగుతాయి. అర్థమవుతుందా? సరే, ఇలా ఫైట్ చేసుకుంటూ వెళ్ళావు, నీ హక్కులు నువ్వు వాడుకోవడం బెటర్ ఆప్షను. సో ఇప్పుడు మీరు 1.5 ఇయర్ నుంచి ఆ కంప్లైంట్ ఇచ్చి కూడా మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు అప్పుడే మెయింటెనెన్స్ కేసు వేసుంటే మెయింటెనెన్స్ కేసు ఇప్పటికీ 1.5 ఇయర్ ఇన్కమ్ కూడా నీకు ప్లస్ పాయింట్ అయ్యేది. అతను ఏ జాబ్ చేస్తున్నాడా చేయట్లేదా అని కాదు, అతను ఏదన్నా పని చేసి భార్యాపిల్లల్ని పోషించాలి. నువ్వు మెయింటెనెన్స్ కేసు వేసినాక వాళ్ళు సెటిల్మెంట్కే వస్తారో మెయింటెనెన్సే కడతాడో లేదా జైలుకే వెళ్తాడో. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ నువ్వు అప్పుడే వేసి ఉంటే కనుక ఈ పాటికి దానికి ఒక 1.5 ఇయర్ సీనియారిటీ వచ్చి నీకు ఇంకో 1 ఇయర్కి మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది అనుకోండి, కేసు వేసిన దగ్గర నుంచి ఆర్డర్ అవుతుంది. అర్థమవుతుందా? సో అట్లీస్ట్ ఒక 10,000 ఆర్డర్ అయ్యి ఉంటే నెక్స్ట్ మంత్తో ఎప్పుడో 1.5 ఇయర్ది కలిపి కట్టాలి కదా అతను. సో ఇప్పటికి మీరు డిలే చేసినట్లే లెక్క. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. మీకు ప్రెగ్నెన్సీ ఒకటి ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఆ మెడికల్ రిపోర్ట్స్ మిమ్మల్ని ఎంత క్రూయాలిటీలో హింసించారు అని చెప్పడానికి యూజ్ అవుతుంది. అవి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి మేడం. ఏం పర్లేదు, మా హాస్పిటల్ నుంచి కూడా అడ్వకేట్ తెప్పిస్తారు, డాక్టర్స్ దగ్గర నుంచి. కోర్టులో కోర్టు పర్మిషన్ తోటి పిటిషన్లు ఫైల్ చేస్తే అవన్నీ మీకు వస్తాయి. ఏం పర్లేదు, కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేయండి. కాపురానికి తీసుకెళ్ళమనే కేసు కూడా వేయండి అమ్మ, ఎందుకంటే మీకు ఇంకా కాపురం చేయాలనే ఉద్దేశమే ఉంది కదా. మేబీ ఒకవేళ మీరు అలా వేస్తే అతను సెటిల్మెంట్కి వచ్చి కాపురానికే తీసుకెళ్తానంటాడో ఈ కేసుల చుట్టూ తిరగలేక, లేదా ఏదైనా జడ్జో ఎవరో ఒకళ్ళు మీడియేషన్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అమ్మ మీరు కేసులు ఫైల్ చేసిన తర్వాత. పోలీసుల మాట వినకపోవచ్చు కానీ జడ్జెస్ కౌన్సిలింగ్స్ అవి ఇచ్చినప్పుడు కొంతమంది వింటారు. ఆ టైంలో ఏదైనా ఒక ఛాన్స్ వస్తే వస్తుంది, లేదా నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. నువ్వు అసలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వస్తే ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి, లేదా నీవు ఒప్పుకున్నంత వరకు లీగల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవని. నీ జీవితం 3.5 ఇయర్స్ వాడుకొని నాశనం చేసినాక నువ్వు అంత ఈజీగా ఏ కేసులు వేయకుండా ఖాళీగా వదిలేస్తే అదే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. ఆ అమ్మాయి వస్తుంది, అమ్మాయి పెళ్లి చేసుకుంది, అమ్మాయి కాపురం చేసింది, అమ్మాయి డైవర్స్ వేసింది, అమ్మాయి సైలెంట్గా కూర్చున్నాను అన్నట్లు ఉండకూడదు. ఇప్పటికి నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఈ కాపురం నిలబడదు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని నువ్వు పనిష్ చేయాలి అనుకోవడం కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయ్యి లీగల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయండి అమ్మా. సరే మేడం. ఇప్పుడు వేరే అమ్మాయిని ఇంకా తీసుకొచ్చుకున్నాను తెలిసింది మేడం. మాకు తీసుకుని వచ్చాడు, కాపురం చేస్తున్నాడా, పెళ్లి చేసుకున్నాడా, ఉంచుకున్నాడా? వెరీ గుడ్ నానా. ఒకవేళ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీరు కొంత ఎవరైనా మీరు డైరెక్ట్ గా కాకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయించండి. నిజంగా అతను ఎవరితోనన్నా ఉంటున్నాడా, ఉంటే ఎవరితో ఉంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరు ఒక అమ్మాయిని తెచ్చుకుని కాపురం పెట్టాడు, సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు, మన దగ్గర ఎవిడెన్స్లు ఉండవు, లేదు ఉంచుకున్నాడు, అతని క్యారెక్టర్ ఇట్లాంటిది అనేది కోర్టు నమ్ముతుంది. ఎందుకంటే పలానా ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటున్నారు అని మీకు కొంత ఎవిడెన్స్ ఉంటే మీకు ఫోటోలు ఇవన్నీ కూడా దొరకాల్సిన అవసరం లేదు. ఏ ఇంట్లో రెంట్కు ఉంటున్నారో ఆ ఓనర్స్ని అడిగినా తెలుస్తుంది. ఏమని చెప్పి రెంట్కి తీసుకున్నారు, భార్యాభర్తలం అని చెప్పి తీసుకున్నారా, లేదా మీ ఇద్దరు సహజీవనం అని తీసుకున్నారా?
ఊర్లో ఉంటారు మేడం, ఊర్లో వాళ్ళ మేనమామలు ఇంట్లో ఉంచిండు అమ్మాయిని తీసుకొచ్చి, ఇంకా అది మాకు ప్రూఫ్లు దొరికితే ఇబ్బంది అవుతుందని, ప్రూఫ్లు దొరకకుండా వాళ్ళ మేనమామ ఏమో పార్టీలలో తిరుగుతాడంట మేడం, ఆయన దగ్గర ఒక రూమ్ లో ఉంచిరంట మేడం, ఆ ఇంటి దగ్గరికి వాళ్ళన్నా పోయినా గానీ తిడుతుండాల మేనమామ, అట్లనే తెచ్చుకుంటాడు. మీరు ఎవరురా చెప్పని కానీ ఆ ఊరి నుంచి వాళ్ళన్నా మాకు ఫోన్లు చేసి చెప్పినా గానీ ఈయన గొడవ పడతాడు మేడం, ఆ పిల్లగాని మేనమామ లొల్లి పడతాడు. అదేంటి, మేనమామే దగ్గరుండి ఒక అమ్మాయిని తెప్పించి మరీ ఉంచుతున్నాడా? అంత కక్ష ఏంటమ్మా అమ్మాయి మీద? వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటుండ్రు మేడం. మేము ఇన్ని రోజులంట మా అంతట మేమే వెళ్ళి పిల్లని ఏ ఇబ్బంది పెట్టినా గానీ కాళ్ళు మొక్కి అంట మాదే తప్పైందని తోలకపోయినామంట మేడం. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా ఆడేం చేయలేడు, దాని తండ్రి ఏం చేయలేడు, వాళ్ళు ఏం చేయలేరు, మేము ఇట్లనే ఉంచుతాం అనే కాడికి మాట్లాడుతురు మేడం. మేము పక్కన ఇళ్ళు అడిగితే కూడా అదే మాట మాట్లాడుతురు అంట. సరే అమ్మా, ఇప్పుడు నీకు మీ అమ్మాయి కాపురం నిలబెట్టాలి అనుకుంటే వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారా వినేసి కాళ్ళు పట్టుకుని బతనాడితే అయిపోయింది కదమ్మా. ఇప్పుడు కాళ్ళు పట్టుకొని మనం బతిలాడిన వాళ్ళు సాధుకునే పోలీస్ స్టేషన్ లేరు కదా మేడం. ఇంకొకటి కూడా, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు ఇది జరిగింది కాబట్టి వాళ్ళు ఏదో అవంక పట్టుకుంటున్నారు అంతే తప్ప నువ్వు కాళ్ళు పట్టుకుని బతులాడినా వాళ్ళు తీసుకెళ్లరు. అదే మేడం, మేము ఆల్రెడీ అట్లా కూడా బతిలాడు చూసిన మేడం, ఫస్ట్ పిల్లని తీసుకొచ్చిన 6 నెలలు. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళ మేనమామ అమ్మ వినండి ఒకసారి, మేడం మాట్లాడుతున్నారుగా. వాళ్ళ మేనమామ ఒక పొలిటికల్ కి సంబంధించిన వ్యక్తి అంటున్నారు, ఆపోజిట్ వాళ్ళు ఉంటారుగా, ఆపోజిట్ వాళ్ళు పట్టుకోవచ్చుగా మీరు. ఆ ఊర్లో మాకు తెలియదు మేడం ఎవరు అనేది, ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఎంక్వైరీ చేయాలని పోలీసు వాళ్ళు కూడా మాకు ఇదే సలహా ఇచ్చారు మేడం, ఆ పని చేస్తే అన్ని ఎంక్వైర్లు చేస్తే మంచిగా ఉంటది అనేది చెప్తే మేము ఇంకా అటు ఇటు చూస్తున్నాం మేడం, చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఎటు పోయినా గానీ ఆధారం దొరకలేదు, వాళ్ళు కావాలని అంత చేసుకొస్తారు అని ఒకసారి అనిపిస్తుంది. అటు ఇటు మేము కూడా వెళ్తున్నాం మేడం, వెళ్ళి చూస్తూనే ఉన్నాం అవన్నీ. ఒక నిమిషం అమ్మా, ఏ ఊరైతే చెప్తున్నావో ఆ ఊర్లో కాస్త ఆపోజిట్ వాళ్ళని పట్టుకోండి. ఒక అమ్మాయిని తెచ్చుకొని మేనమామ ఇంట్లో పెట్టుకుంటే ఆ అతనికి ఆ అమ్మాయికిను ఇతనికి సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయడం కుదరదు. ఆ అతన్ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఇద్దరు కలిపి ఇందులో కాపురం ఉంటున్నారని మీకు క్లారిటీగా తెలిస్తే ఛాలెంజ్ చేయొచ్చు పోలీసుల ద్వారా గానీ కోర్టు ద్వారా గానీ. లేదు వీళ్ళిద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఏ పిల్లో పిల్లోన్నా కన్నారు అనుకోండి, హాస్పిటల్లో పేరెంట్స్ కింద వాళ్ళిద్దరు భార్యాభర్తల కింద సంతకాలు పెడతారు, అప్పుడు మీకు ఎవిడెన్సులు దొరుకుతాయి. సరే, అవన్నీ ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతాయి అమ్మా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి దుకాణాలని క్లోజ్ చేసి ఎక్కువ కాలం దాచి ఉంచలేరు, నిప్పుని చేతిలో పట్టుకొని కూర్చోవడం కుదరదు కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కాకపోతే రేపైనా దొరికిద్ది. మీ కేసు మీరు వేస్తూ మీరు వేయాల్సిన కేసులు వేయండి అమ్మా. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత అది కట్టడం అనేది తడిచి మోపిడి అవుతుంది అతనికి, అదంటూ స్టార్ట్ అయితేనే మీకు మ్యాటర్ వాళ్ళు మీ దాకా రావడం కానీ మీ దగ్గర కూర్చోవడం కానీ మీతో సెటిల్మెంట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంది. సరే మేడం, వేస్తాం మేడం. సరేనా, జాగ్రత్త అమ్మా, ఏదైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి, చెప్తాం. మేము ఇవన్నీ అయిపోయినాక మేడం ఇక్కడికే ప్రోగ్రామ్ కాడికి వస్తేనే బాగుంటది, వాళ్ళ అత్త కోసం అనేది ఆమె ఏ తప్పులు చేసినా భర్త కూడా సహకరిస్తుండే మేడం. అదే అదే చెప్పారు, గుర్తుందమ్మా, ఆవిడకి ఏదో సంబంధాలు ఉన్నాయి, అది అడిగారనే కదా ఇంత దూరం వచ్చింది మీకు. అదే మేడం, మీరే మాకు కొన్ని రోజులైనా హెల్ప్ చేయాలి మేడం, మీ కాళ్ళు మొక్కుతా నా బిడ్డ గురించి. అలాగే అలాగే అమ్మా, మీరు 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 టెన్షన్ తీసుకోకండి, మీరు వేయాల్సిన కేసులు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, ఏదైనా మా సపోర్ట్ అవసరం ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం. మోనిక గారు, ఈ కేసు ప్రొసీడింగ్స్ చూస్తే మనం యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయ్యింది, అమ్మాయి విడిపోయి 1.5 ఇయర్ అవుతుంది. ఏంటి వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే అందరూ తెలిసిన వాళ్ళే, కానీ అతను ప్రాపర్గా ఏ పని చెయ్యడు. కేసులో అత్తగారి దగ్గర కొంత క్యారెక్టర్ డ్యామేజ్గా ఉంది, అది కోడలు ఐడెంటిఫై చేసి వాళ్ళ హస్బెండ్కి చెప్పడం ఏదో జరిగింది, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అలాగే ఈ అమ్మాయికి సంబంధించి ఇంట్లో సరిగ్గా పనిచేయదని, ఇంకా ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందని, ఇలా చిన్న రీజన్స్ తోటే విడిపోయిన కాపురం. నిలబెట్టుకోవడానికి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేయాల. లేడీస్కి ఎట్లా ఉంటుందంటే స్వతహాగా మాకు కేసులు వేసుకునే రైట్స్ ఉంటాయి కదా, మేము కోర్టులో కేసులు ఫైల్ చేసేసుకుంటే వాళ్ళే పోలీస్ స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు భయపడిపోయి కాపురాలు చేస్తారు అన్నట్లు ఉంటుంది. తెలియక వీళ్ళు మిస్టేక్గా ఫస్ట్ చేసిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడం. ఓకే, వన్స్ ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినాక ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకునివ్వండి, మొండిగా రివర్స్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అదే జరిగింది. ఓకే, వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పుడు వీళ్ళ మేనమామ అబ్బాయికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి, అబ్బాయి వాళ్ళ మేనమామ. మీరు గొడవ జరిగినప్పుడు అందరూ పెద్ద మనుషులు మీటింగ్లు పెట్టి వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో, ఎందుకు కాళ్ళు పట్టుకోమని అడుగుతున్నారంటే అమ్మాయి ఒక ఎలిగేషన్ వేసింది, ఆ అత్తగారికి వేరే వాళ్ళతో ఉంది, ఆ అమ్మాయి చూసింది అనేది. అది ఎలిగేషన్ కాదు, నిజం, ఉన్నంతలో ఎవిడెన్స్ ప్రొసీడింగ్స్, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఎవరు రెడీగా లేరు. సో దానివల్ల ఎలా జరుగుతుందంటే ఖచ్చితంగా
ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు తప్పు చేసి నన్ను బయటకు తరిమేయడం ఏంటి, వాళ్ళు తప్పు చేసి నన్ను హింసించడం ఏంటి అని వీళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎట్లా అయిపోద్దంటే ఇగో దాకా వెళ్ళినప్పుడు కాపురాలు నాశనం అవుతాయి. అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. కావాలి అనుకున్నప్పుడు ఒప్పించుకోవడానికి ట్రై చేయాలి. అత్తగారు వాళ్ళు మంచోళ్ళు కాదు కానీ భర్త మంచోడే అని నీకు అనిపిస్తే అతన్ని బయటికి తీసుకురావడం ఎట్లా, అలా తీసుకొచ్చి పెద్ద మనుషుల్లో పంచాయతీలు పెట్టి అలా వెళ్ళటం వేరు. అలా వెళ్ళి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే వీళ్ళ కాపురం కంటిన్యూ అవుతుంది, బాగానే ఉన్నట్టు లెక్క. లేదు అన్నప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. చాలామంది ఏమంటారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కాపురాలు పోతే, కోర్టుల దాకా వెళ్తే నిలబడవు అంటే, నిలబడని కాపురాలు ఎప్పటికీ నిలబడవు. వెళ్ళకపోతే కాపురాలు నిలబడతాయి అంటే అప్పటిదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినా ఇంకా నిలబడట్లేదు అన్నప్పుడు మనకున్న హక్కులు వాడుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే జీవిత నాశనం చేసి కేసులు వేస్తేనే వదిలేసావు నిన్ను అనటం అది అబద్ధం. వదిలేయాలనుకునేవాడు ఎలాగన్నా వదిలేస్తాడు. నిలబడట్లేదు, నేను ఆల్రెడీ వెయిట్ చేశాను, ఇక నిలబడట్లేదు కాబట్టి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి లీగల్గా ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో మెయింటెనెన్స్ గట్టిగానే ఆర్డర్ అవుతుంది. ఇన్ కేస్ మెయింటెనెన్స్ ఆర్డర్ అయితే వాళ్లే సెటిల్మెంట్కి వస్తారు, కలిసి ఉండడమా లేదా అనేది సెక్టం జరిగింది. ఇంకొక పాయింట్, ఇలా కేసులో అతను ఒక అక్రమ సంబంధం ఒక అమ్మాయిని తీసుకొచ్చి మేనమామ ఇంట్లోనే పెట్టుకున్నాడు. అది ప్రూవ్ చేయడం జరిగే పని కాదండి. ఎందుకంటే ఆ మేనమామ ఆల్రెడీ ఒక గోడలాగా ఒక ప్రహరీలాగా ఉన్నాడు. ఆయనేమంటాడు, మా ఇంట్లో పని అమ్మాయి లేకపోతే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, వీడికి అమ్మాయికి సంబంధమే లేదని వాళ్లే చెప్తారు ముందు. ఇట్లాంటి వ్యక్తులు బయట ఏదైనా రెంటెడ్ హౌసెస్ తీసుకోను, మేమిద్దరం భార్యాభర్తలు అండి ఉండడం కానీ, లేదా వీళ్ళిద్దరు సహజీవనం చేస్తుండగా రెడీ హ్యాండెడ్గా దొరికితే కానీ, అటువంటిప్పుడు అతని క్యారెక్టర్నన్నా ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బైగామి కేసు వేయడానికి పనికొస్తుంది. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.